అసలే వరుస పరాజయాలు బాధపెడుతున్నాయి. ఎంతో నమ్మకం పెట్టుకున్న ధృవ సినిమా కూడా జస్ట్ యావరేజ్ సినిమాగా నిలిచింది. కనీసం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం రంగస్థలం 1985తో అయినా కమర్షియల్ హిట్ కొట్టాలని అనుకున్న రామ్ చరణ్ కి ఈ వేసవిలో తీసిన రషస్ చూడగానే దిమ్మ తిరిగిందట. అసలే షూటింగ్ నిదానంగా సాగుతుందని చిరాకు మీదున్న చరణ్ సుకుమార్ను పిలిచి తన అసహనాన్ని వ్యక్తపరిచాడట. రషస్ అసలు బాగాలేవని రీషూట్ చేయాలని ఆర్డర్ పాస్ చేశాడట. నిర్మాత కూడా రీషూట్ చేసినా పర్వాలేదు కానీ అవుట్పుట్ మాత్రం అదిరిపోవాలి అని చెప్పాడట. సో ఇప్పటివరకు తీసిన పోర్షన్ అంతా పక్కకు పెట్టి మళ్లీ ఫ్రెష్గా షూటింగ్ స్టార్ట్ చేశారట. అక్టోబర్లో పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ సమంత ఇంకో 2 నెలలే అందుబాటులో ఉండడంతో షూటింగ్ అనుకున్న టైంకు కంప్లీట్ చేయడం అసాధ్యం కాబట్టి మొదట అనుకున్న సెప్టెంబర్ కాదని జనవరికి సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు. చరణ్కి ఈ స్క్రిప్ట్ విపరీతంగా నచ్చిందట. కానీ సుకుమార్ కొంచెం తొందరపడడంతో ఫ్రెషెస్ అనుకున్నట్టుగా లేవట. ఏమాత్రం తొందరపాటు వద్దని నిదానంగా అయినా పర్లేదు, మనకి టైం ఎక్కువగానే ఉంది కదా అని చరణ్ సుకుమార్కి హితబోధ చేశాడట. హీరో కామెంట్స్తో అలర్ట్ అయిన సుకుమార్ చేసిన మళ్లీ రిపీట్ కాకూడదు అని అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట. చరణ్కి రంగస్థలం 1985తో మంచి బ్రేక్ రావాలని కోరుకుందాం.